ఒకడికి వందల వందల ఎకరాలు, ఒకడికి కూర్చోడానికి తల దాచుకోవడానికి జ్ఞానుడు ల్యాండ్ లేదండి. ఇంత ఖాళీ స్థలాలు, హెక్టార్ల హెక్టార్లు, వేలక వేలు లక్షల హెక్టార్లు నేల ఖాళీగా ఉన్నప్పుడు పేదవాడికి తల దాచుకోవడానికి జ్ఞానుడు నేల లేదే. ప్రపంచం తప్పు చేస్తే క్రైస్తవుడు మందలించాలి. ప్రపంచం తప్పు చేస్తే ఎవరు ఎవరు మందలించాలి? క్రైస్తవుడు మందలించాలి. అంటే చూడండి, బైబిల్ చూడండి, ఆదికాండ మొదటి అధ్యాయము 28 వచనం చూడండి. దేవుడు మనుష్య జాతిని ఆశీర్వదించి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, మీరే ఓనర్స్ అయిపోండి. దాన్ని లోపరచుకోండి అంటే అర్థం ఏంటి? డాక్యుమెంట్ రాసేసాడు ఆయన. ఎవరికి? ఇది అమెరికా నాది అన్నాడు అమెరికన్ వాడు. ఇది ఇండియా నాది అన్నాడు మన ఇండియా వాడు. ఇది చైనా నాది అన్నాడు చైనా వాడు. పక్కనున్న పాకిస్తాన్ నాది అన్నాడు. ఇలా వీళ్ళు ఆక్రమించుకున్నారు. వెరీ గుడ్. ఆక్రమించుకున్న వాళ్ళంతా సమానంగా పంచుకున్నారా? మళ్ళీ ఇక్కడ దొంగట, మళ్ళీ ఇక్కడ దొంగట. ఈ నేలంతటిని మన పేరు మీద రాసేసాడు. ఏమని రాసాడట? డాక్యుమెంట్లు ఏమైంది చూడండి. డాక్యుమెంటెడ్ బైబిల్ అండి. దిస్ ఇస్ డాక్యుమెంట్, దిస్ ఇస్ డాక్యుమెంట్. 115 మళ్ళీ అక్కడికి వెళ్దాం నాయన. 115 కీర్తనల గ్రంథం 16 వచనం. 115 కీర్తనల గ్రంథం 16 వచనం. ఆకాశములు యెహోవా వశము, అది నేను చూసుకుంటాను బాబు, నువ్వు భూమి చూసుకో అన్నాడు. భూమిని నేను నరులకు ఇచ్చి ఉన్నాను. రాసేసాడు డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఏది? బైబిలేనర్రా. మరి ఈ డాక్యుమెంట్ మీరు అసలు చూపించారా గవర్నమెంట్కి? పాపాలకు డాక్యుమెంట్ లేక దొరక్క బాధపడుతున్నారు వీళ్ళు. మన వాళ్ళు డాక్యుమెంట్ దొరక్క కదంటే బాధపడుతున్నారు. బైబిలేనర్రా. మరి ఈ డాక్యుమెంట్ మీరు అసలు చూపించారా గవర్నమెంట్కి? ఇది ఇదిగో దేవుడు రాసించాడు డాక్యుమెంట్. ఈ నేలను దేవుడు నరులకిచ్చి ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని గడగడలాడించవలసిన ఈ డాక్యుమెంట్, ఈ పీనల కోడను పట్టుకుని ప్రపంచాన్ని గడగడలాడించవలసిన క్రైస్తవుడు నాలుగు గోడల మధ్య ఆదివారానికి ఒక్కసారి కూర్చొని భజన చేయటం కాదు భక్త, ప్రార్థించడం కాదు భక్త, సర్వలోకానికే వెళ్ళో, సర్వ సృష్టికి సువార్తన ప్రకటించావు, ఆయన ఆజ్ఞాపిస్తే నువ్వేటి మఠం వేసేసావు, వెళ్ళలేనందుకు శిక్షానికి ఇది అదో. ప్రపంచానికి వెళ్ళాలి, నా చట్టాన్ని చెప్పు, నరులకు నేను నేలిచ్చాను, పంచుకోవాలి నేలని, పంచుకోండి. ఏదండి ఆ గుడిసె వాసులు గుడిసెల్లోనే ఉన్నారండి. ఒకడికి వందల వందల ఎకరాలు, ఒకడికి కూర్చోడానికి తల దాచుకోవడానికి జ్ఞానుడు ల్యాండ్ లేదండి. కనుక దేవుడు ప్రారంభ అధ్యాయంలోనే ఈ ఆస్తిని ఎవరికిచ్చాడో, ఈ నేలను ఆకాశం లేదు ఆయన. అందుకే పైకెళ్ళు అందరు పోతున్నారు. పైకెళ్ళు అందరు ఎందుకు పోతారు? రిస్క్ జాబ్ అండి అది. ఎందుకు అక్కడికి వెళ్దాం? ఒక వంతు నేల, మూడొంతులు నీరు, ఈ ఒక వంతునే నింపిస్తారా? ఈరోజు 700 కోట్ల మంది ప్రపంచ జనాభా, 700 crores ప్రపంచ జనాభా. ఈ 700 కోట్ల మంది ఉండగా ఎన్ని అరణ్యాలు, ఎన్ని అడవులు, ఎన్ని నది పరిసర ప్రాంతాలు ఎన్ని ఉన్నాయండి? ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. విమానం మీద వచ్చుతున్నప్పుడు మేము హైదరాబాద్ తిరుపతి వచ్చినా సరే ఎక్కడ చూసినా ల్యాండ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చినంత వరకు ఎక్కడ చూసి, ఇలా ఫ్లైట్ ఇలా లేచిన 5-4 నిమిషాలకే సిటీ పోయినట్టేనండి. ఇక అంత ఖాళీ స్థలాలే. ఇంత ఖాళీ స్థలాలు, హెక్టార్ల హెక్టార్లు, వేలక వేలు లక్షల హెక్టార్లు నేల ఖాళీగా ఉన్నప్పుడు పేదవాడికి తల దాచుకోవడానికి జ్ఞానుడు నేల లేదే. క్రైస్తవులు ఏమన్నారో తెలుసా? మొదటి శతాబ్దంలో ఈ సమాజం, భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడికి వచ్చారు. 17:3 అపొస్తల కార్యాలు ఎక్కడుందో మీకు తెలియదేమో, లేదా మనకు కాదనుకుంటున్నారేమో. అపొస్తల కార్యములు 17:6 అండి. 17:6 అపొస్తల కార్యాలు, లూకా గారు రాసిన 2వ పుస్తకం ఇది. భూలోకమును తలక్రిందులు చేయువారు ఇక్కడకు కూడా వచ్చి ఉన్నారు. ఆ రోజు అన్నారు, ఈరోజు మేము అంటున్నామండి.
మేమంటున్నామండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. దేవుని పిల్లలారా, మీ మేలు కొరపుకేనరా, మీ మీద నాకేం కక్ష కానీ, మీ మీద నాకు విభేదం కానీ, మీతో కలహం కానీ నాకు లేదండి. మిమ్మల్ని ప్రేమించాను, నా పిల్లలు నన్ను పిలిచారు, లక్షలాది రూపాయలు వెచ్చించారు, చిన్న చిన్న పనులు చేసుకునేవారే మీకు ఇంత గొప్ప భాగ్యాన్ని మీకు అమర్చారు. వెరీ గుడ్. నేను మీకోసం వచ్చాను. ఏమన్నాడు దేవుడు ఆదికాండం 1:28 ఏమన్నాడండి? లోకంలో ఉన్న 700 కోట్ల మంది ప్రజలను ఉద్దేశించి భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి, తీసుకోండి మీరు. అది వదిలేసి దాన్ని ఆక్రమించుకొని బలాఢ్యులు దాన్ని సంపాదించుకొని అది చాలక ఆకాశం వైపు చూసి అది కూడా నీదే అనుకుంటున్నావే, ఎంత తప్పు చేస్తున్నావు. మహాజ్ఞానవర్రా, బైబిల్ మహాజ్ఞానవర్రా, కానీ ఇంతవరకు అలా బోధించలేదరా ఎవరు మనకి. అందుకే పాతికేళ్లు తపస్సు చేశానరా బైబిల్ మీద. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలని పాతికేళ్లు కష్టపడి చదివానండి.